Hi friends, now we are going to see the problems based on alpha numeric sequence puzzle. Alpha numeric sequence puzzle. Now we are going to see the problems based on alpha numeric sequence puzzle. See here. The given series is V, W at the rate of 1, ampersand C, N, 3, P, L, B, 9, upward arrow mark equal to D into E 2 sigma M V dolo 7 ash 4 F G S. This is the sequence series. Now we have to find out the first question is, how many such symbols are there in the above arrangement which are not immediately preceded by a number and also not immediately followed by a letter. Now see here, the given option A is nil, option B is 1, option C is 2, option D is 3, option E is none of these. Let's see here second problem. C 1 3 W ratio 7 4 V G. In the same way, n at the rate of b equal to ratio equal to how much? So we need to find out C13 is equal to 7.4 G. In the same way, n at the rate of b is equal to how much? The options given here is one as $4 2D, second one is VF2D, third one is $F2A, fourth one is $D, fifth one is $F2D. This is the problem. Okay, now we need to find. Hello, in the question it is given, How many such symbols are there in the above arrangement which are not immediately preceded by a number and also not immediately followed by a letter? Suppose
if there is a symbol, right? Suppose if there is a symbol, this is called as symbol. Now it is not immediately preceded by a number. That is not immediately preceded by a number. That means in that means దీనికి S కి ముందు మనకి ఒక నంబర్ నంబర్ మాత్రం ఉండదు. కాకపోతే నంబర్ మాత్రం ఉండదు, లెటర్ ఆర్ సిమ్ లెటర్ ఆర్ సింబల్ ఉండొచ్చు, లెటర్ ఆర్ సింబల్ మాత్రం ఉండొచ్చు. ఆఫ్టర్ దట్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ నంబర్ ఆర్ నాట్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై నంబర్ అండ్ ఆల్సో నాట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ లెటర్ దట్ మీన్స్ ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ ఎస్ ఆఫ్టర్ సింబల్ వీ షుడ్ ఓన్లీ లెటర్ బట్ ఇప్పుడు ఎస్ తర్వాత మనకి లెటర్ రావద్దు అంటే ఇంకా ఏమేమి రావచ్చు లెటర్ రావద్దు అంటే నంబర్ రావచ్చు సింబల్ కూడా రావచ్చు అంటే ఎస్కి ముందు లెటర్ ఆర్ సింబల్ రావాలి ఎస్కి తర్వాత నంబర్ ఆర్ సింబల్ రావాలి ఓకే ఎస్ తర్వాత ఇప్పుడు సింబల్ తర్వాత లెటర్ రావద్దు ఎస్కి ముందు నంబర్ రావద్దు ఓకే దిస్ ఈజ్ ద కండిషన్ ఓకే హియర్ దిస్ ఈజ్ ద కండిషన్ సి ద గివెన్ క్వశ్చన్ లెట్స్ ఇన్ ద హియర్ హియర్ క్లియర్లీ గివెన్ దేర్ ఇస్ ఎ త్రీ నంబర్ ఫార్మాట్ త్రీ వే ఫార్మాట్ మీన్స్ సింబల్ లెటర్ నంబర్ ఇట్ ఇస్ ఎ త్రీ సింబల్ లెటర్ నంబర్ ఈ సింబల్ లెటర్ నంబర్స్ మూడు కంబైన్ చేసి ఇక్కడ మనం ఒక అరేంజ్మెంట్ రాసుకున్నాం చూడండి ఇదొక లెటర్ ఇదొక సింబల్ ఇదొక సింబల్ ఇదొక నంబర్ త్రీ అంటే ఏ టు జెడ్ వచ్చేసి మన లెటర్స్ తీసుకున్నాము సింబల్స్ వచ్చేసి యాట్ ద రేట్ యాంపర్సెంట్ అండ్ సింబల్స్ తీసుకున్నాము నంబర్స్ వచ్చేసి 0 to 9 తీసుకున్నాం నంబర్స్ వచ్చేసి 0 to 9 తీసుకున్నాం ఓకే దిస్ ఇస్ ఎ త్రీ వే ఫార్మాట్ ఓకే త్రీ వే ఫార్మాట్ నౌ చూసాం ఇప్పుడు మధ్యలో మనకి సింబల్ ఉండాలి సింబల్ ఇక్కడ మనం క్వశ్చన్లో చూసాము ఈవెన్ అరేంజ్మెంట్లో చూసాం ఈ అరేంజ్మెంట్లో ఎన్ని ఫాలో అవుతుంది ఈ కండిషన్ ఈ అరేంజ్మెంట్లో ఈ కండిషన్ ఎన్నిసార్లు ఫాలో అవుతుందో చూద్దాం ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏముంది యాట్ ది రేట్ ఈజ్ అ సింబల్ రైట్ యాట్ ది రేట్ అ సింబల్ సింబల్ షుడ్ నాట్ బి ప్రిసీడెడ్ బై ఎ నంబర్ అంటే దీనికి ముందట నంబర్ ఉండదు కాకపోతే లెటర్ అన్న సింబల్ అని ఉండొచ్చు ఓకే ఇక్కడ లెటర్ ఉంది నో తర్వాత ఇక్కడ సింబల్ తర్వాత ఇక్కడ సింబల్ తర్వాత మనకి నంబర్ ఆర్ సింబల్ ఉండొచ్చు నంబర్ ఆర్ సింబల్ ఉండొచ్చు ఇక్కడ నంబర్ ఉంది ఓకే సో దట్ ఇట్ ఈజ్ ఎ వ్యాలిడ్ కండిషన్ అగైన్ సీ హియర్ ఇదర్ అనదర్ సింబల్ ఇస్ దేర్ యాంపర్సెంట్ యాంపర్సెంట్కి ముందు మనకి సింబల్ ఆర్ లెటర్ ఉండాలి కానీ ఇక్కడ నంబర్ ఉంది యాంపర్సెంట్కి ముందు మనకి సింబల్ ఆర్ లెటర్ ఉండాలి బట్ ఇక్కడ మనకు నంబర్ ఉంది సో దట్ ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ అగైన్ గో టు ద అనదర్ సింబల్ ఇట్ ఈస్ యో దిస్ ఈజ్ అప్వర్డ్ సింబల్ నౌ సీ హియర్ అప్వర్డ్ సింబల్ దేర్ షుడ్ బి ఏ లెటర్ ఆర్ సింబల్ బట్ హియర్ ఈజ్ ఎ నంబర్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ వ్యాలిడ్ హియర్ ఈక్వల్ టు సింబల్ దేర్ షుడ్ బి ఏ లెటర్ ఆర్ సింబల్ హియర్ సింబల్ ఈజ్ దేర్ సో దట్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ ఆఫ్టర్ ఈక్వల్ టు దేర్ షుడ్ బి ఏ నంబర్ ఆర్ సింబల్ బట్ హియర్ దేర్ ఇస్ ఎ లెటర్ సో దట్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ వ్యాలిడ్ అగైన్ హియర్ ఇంటూ సింబల్ సింబల్ ముందు లెటర్ ఆర్ సింబల్ ఉండాలి ఓకే లెటర్ ఉంది ఓకే ఆఫ్టర్ దట్ దేర్ షుడ్ బి ఏ నంబర్ ఆర్ సింబల్ సో దట్ ఈ ఈజ్ ద లెటర్ సో దట్ ఇట్ ఈస్ ఆల్సో ఎ నాట్ వ్యాలిడ్ ఇన్ అగైన్ హియర్ టేక్ యూరో యూరోకి ముందు మనకి లెటర్ ఆర్ సింబల్ ఉండాలి కానీ ఇక్కడ నంబర్ ఉంది సో దట్ ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ వ్యాలిడ్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ వ్యాలిడ్ అగైన్ హియర్ టేక్ డాలర్ డాలర్కి ముందు మనకి లెటర్ ఉండాలి లెటర్ ఆర్ సింబల్ ఉండాలి ఇక్కడ లెటర్ ఉంది ఓకే ఇట్ వ్యాలిడ్ డాలర్కి తర్వాత మనకి నంబర్ ఆర్ సింబల్ ఉండాలి ఇక్కడ నంబర్ ఉంది సో ఇట్ ఈజ్ ఎ వ్యాలిడ్ ఇక్కడ యాష్కి ముందు మనకి లెటర్ ఆర్ సింబల్ ఉండాలి కానీ ఇక్కడ నంబర్ ఉంది సో ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ సో హౌ మెనీ టైమ్స్ ఈ అరేంజ్మెంట్ ఫాలోస్ దిస్ కండిషన్ ఓన్లీ 2 times దిస్ ఈస్ 1 time అనదర్ వన్ ఇస్ 2 times సో దట్ హియర్ 2 ఈజ్ ద ఆన్సర్ ఓకే హియర్ సి ఈజ్ ద ఆన్సర్ ఇన్ దిస్ కండిషన్ 2 ఈజ్ ద ఆన్సర్ నౌ సి హియర్ C13W ఈజ్ కోడెడ్ యాజ్ 74VG C13W ఈజ్ కోడెడ్ యాజ్ C 1 2 3 4 5 6 ఇట్ ఈస్ 6 అగైన్ హియర్ 1 ఈజ్ ఈక్వల్ టు VW అట్ ది రేట్ ఆఫ్ 1 4 6 4 ఇట్ ఈస్ గివెన్ యాజ్ 6 4
again it is called as 3 7 8 8 8 w 9 10 9 10 11 12 13 14 15 16 sorry here it is there 2 it is 2 okay 6 4 8 2. Now here in the reverse order also see here where is the 6 7 1 1 2 3 4 5 6 here see 6th one is there. Now where is the 4 1 now here 4 is equal to 1 2 3 4 now here also it is 4 see 6 4 6 4 2 8 6 4 2 is V here now V is equal to here where is the V here V 1 2 3 4 5 6 7 V is equal to 8 okay again here 6 4 8 G is equal to 2 from in reverse order it comes 6 4 8 2. From here straight order it comes 6 4 8 2 6 4 8 2 6 4 8 2 same way here n at the rate of b equal to see here n place is here 7 now write it as 7 at the rate of position here is 3 now write it 3 what is the b position here 8 9 10 11 okay b position is 11 so here write 11 what is the equal to position 12 13 14 14 is the equal to position now here also in the reverse order we should get 7 3 11 14 see here in reverse order 7th position is dollar okay in reverse order 7th position is dollar and in third position is in reverse order the third position is f so that we should write f again here in reverse order the 11th position is 9 10 11 in the 11th position is 2 in reverse order 14th position is 12 13 14 d now see the condition dollar f to b okay fifth one is the valid here fifth one matches okay in this way we can find the problem okay guys if you like this video please subscribe.